నీకోసం ఏం పండు కాయ తీసుకురాలేదా? ఏం లేదు, ఏం వద్దు, నాకు పంపిన కూడా నేను తీసుకోలేదు. ఏమి ఎందుకు? నివాసంత నివాసంత బాలేదనమని కొట్టావంటే నీకు చెప్పు. నన్ను అర్థం కాకమ్మని వచ్చే రాత్రి పెట్ట 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 ఒట్టిగు దొట్ట పట్టుకున్నావు. నట్టు కొట్టవే నలుగురిలో ఎంత వెగతాలు పని చేసావు చెప్పు. నువ్వు కాసేపు మాట్లాడుకుని ఉంటావా? అగో నీకు నాకు మధ్య గొడవ తీర్పు చెప్పడానికి వచ్చింది ఈవిడ. తీర్పు చెప్తా రాగండి. కూర్చోడానికి ప్లేస్ లేదు కదమ్మా, మనం అక్కడికి వెళ్ళి కూర్చుందాం, బయట ఇంటికి వెళ్ళి కూర్చుందాం. ఓకేనా? అమ్మా, మీ పేరేంటి? సుబ్బాయమ్మ. సుబ్బాయమ్మ, ఇంటి పేరు? నేను అక్కదాన్నే. మామయ్య లేడు, అమ్మాయి ఇంటే పెళ్లి చేశాను, అతను అంటే అయింది. నేను అక్కదాన్నే అమ్మా. అదేలేండి. సరే, మీ వారు లేడు, చచ్చిపోయాడమ్మా. ఎలా చనిపోయారు? రామయ్య ఆయన పేరు. అదే, ఎలా చనిపోయారు రామయ్య? ఆయన తాగి తాగి నెమ్మకి వచ్చి చచ్చిపోయాడమ్మా. బాగా చూసుకున్నాడా మిమ్మల్ని రామయ్య? చూసుకోమ్మా, చేసేదే తప్పదుగా చేయాలమ్మా. మనము ఏం చేశారు? ఏం చేయాలంటే తాగుతాడు కాదు, పని చేయాలంటే కష్టం చేసుకోవాలమ్మా. బిడ్డను ఇంటర్ తాగు చదివించానే. ఏం చదివించారు? దుర్గాని ఇంటర్ చదివించానమ్మా. దుర్గమ్మని ఇంటర్ చదివించారా? గేడింగ్ పోయి కష్టపడి కూడా అట్లా వచ్చానమ్మా నేను. అల్లుడు కూతురు బాగున్నారా? బాగానే ఉన్నారు. పిల్లలా కూతురికి? ఇద్దరు అబ్బాయిలు. అల్లుడు ఏం పని చేస్తారు? వాళ్ళు కూరగాయల వ్యాపారం చేసుకుంటారు. కూరగాయల వ్యాపారం చేస్తారా? మరి కూరగాయలు అన్ని తెచ్చిందా కూతురు? ఏమి వద్దు, నాకు పంపినా కూడా నేను తీసుకోలేదు. ఏమి ఎందుకు? కొట్టిపోయింది నన్ను వచ్చి. అందుకు వచ్చిందా? ఏమ్మా ఎందుకు కొట్టింది? ఉట్టుకున్నానికే వచ్చి జుట్టు కొట్టుకొని కొట్టి కర్రలు కొట్టి మంచి పడేసి నన్ను రానా హోసలు పెట్టి పంపించింది. ఒకరోజు శాంతి చేత కూరగాయలు పంపిస్తే నేను తీసుకోలేదు, నా కొద్దు నేను పంపించాను, వండుకోవన్నాను. అందుకు కొట్టిందా? మరి తీసుకోవాలి కదా, కూతురు ప్రేమతో పంపించింది కదా. పంపించినా కూడా నాకు ఎంతంత దెబ్బలు తగిలినో తెలుసా? నన్ను ఎట్లా కొట్టిందో తెలుసా? తల్లి మంచి చేసుకోవచ్చా బిడ్డ? మరి కూతురు ఇచ్చి నీవు తీసుకోవాలి పంపించవచ్చా? తల్లి కొట్టేసింది, పోనీ కొట్టిన తర్వాత మళ్ళీ కూరగాయలు పంపించింది కదా. నీకు పంపించినా కూడా నన్ను చావు మంది ఎట్లా పడి చావు అంటది. పోనీలే, నువ్వు అంత తెలివిగా లేవు కదమ్మా. పాపం ఏదో నేను బాగలేను బిడ్డని. రక్తం కట్టించి, రక్త బాటలు కట్టించి, చలనాలను కట్టించి 20 రోజులు 4 రోజులు అక్కడే ఉండొచ్చాను. ఆ ఇంటి ముందు బండలు వేసుకుంటే ఒకటే నీళ్లు పోస్తున్నారు, ఒకటే నీళ్లు పోస్తుంటే ఎందుకు అట్లా మీరు పోసేదని చెప్పి చెప్పి నా కిసుకు పుట్టి ఒక బండ వేసాను నేను. ఆ రైతు శివనారాయణ వచ్చి తాగి అదమ్మ ఇదమ్మ అంటే ఏం అర్థం కాకుండా నన్ను కొడతానని వెళ్ళాడు. నన్ను అమ్మా నన్ను నరిపి కాకమ్మా, నన్ను రవస పెట్టగాకమ్మా,
అని చెప్పిన కాసేపు ఆలోచించావా? వచ్చే రాత్రులకు పెట్ట 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 రాళ్ళని నా మకం తెంగి తీసి జుట్టు కొట్టుకొని కొట్టి మనసు పడే కాటు కూడా వచ్చింది నన్ను. మా దుర్గా నా ఫ్రెండ్, మీ అమ్మాయి నా ఫ్రెండే, మీ ఇద్దరం కలిసి చదువుకున్నాం. కాదా, నేను అంటలేదు. నాకు ఎంత బాధ కలిపిందో, ఎప్పుడొచ్చినా కూడా అమ్మాయి అంత తల్లి మేము చేసేసుకోవచ్చు అంటమ్మా. చెప్పు, చేసుకోకూడదులే. చెప్పమ్మా, నా బిడ్డలు నా తమ్ముళ్ళు కానీ నా బిడ్డ కూడా అక్కడ నన్ను నెల రోజులు నీ దగ్గర అట్టి పెట్టుకున్నావే. నువ్వు పెట్ట పెట్టనే నువ్వు మంచి మేము కాటు కూడా వచ్చేవే నన్ను చెప్తా కూడా నన్ను కర్రకం కొట్టింది. అమ్మా, నన్ను ఎంత పనులు చేసిపోయిందో తెలుసా నీకు? అట్టాడు బిడ్డను నేను నాకు వద్దు నువ్వు వండుకోమన్నాను. కళ్ళు తుడుచుకో. నీ వయసు ఎంత, నా వయసు ఎంత, నావే నువ్వు అట్లా జుట్టు పట్టుకొని అంత మందిలో కొట్టేమంటే ఎంత ఎగతాళిగా ఉంటుంది చెప్పమ్మా. నువ్వు ఏ తప్పు చేసి కొట్టావు చెప్పమ్మా. నీ వయసు ఎంత, నా వయసు ఎంత, బాగాలేదు నేను కొట్టావంటే నీకు చెప్పు. నన్ను అర్థంగాకమ్మా, నువ్వు వచ్చే రాత్రి పెట్ట 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 వచ్చి జుట్టు పట్టుకొని ఉన్నట్టు కొట్టువే నలుగురులో ఎంత వెగతాలు పని చేసావు చెప్పు. నేను తప్పు చేస్తే కొట్టావు. నాన్నదమ్ముడు నా అమ్మ కూడా ఒక దెబ్బ కొట్టారు కదా అమ్మా అన్నానే. నా తల్లి ఎలా చేసిందో, నా అన్నదమ్ముళ్ళు కూడా నన్ను ఒక్క దెబ్బ కొట్టారు. బాగలేకపోతే రక్తపాటలు గుంటూరు నుంచి నా అన్నదమ్ముళ్ళు తెచ్చి నన్ను కాపాడారమ్మా. నీ ఇంటికి వచ్చినా కూడా నీ అల్లుడు చేత కూడా నన్ను కొట్టించావే. తడకబెట్టి కాటు కొడుతున్నాడు బయటికి, నన్ను ఉట్టి నన్ను తాగొచ్చు. నన్ను దీనికి మాకు తీర్పు కావాలి. మాకు తీర్పు చెప్పండి. నీకు నాకు మధ్య గొడవ తీర్పు చెప్పడానికి వచ్చింది ఈవిడ. తీర్పు చెప్తారు, రాగండి. కాదు, ఏంటి ఆవిడ చెప్పింది అంతా నిజమేనా? కాదమ్మా, సరే ఉండదు. వాళ్ళ కూతురు వచ్చి నిజంగా కొట్టారా? మరి ఎంతకల్లా చెప్తున్నా? మైండ్ సరే ఉండదు అది. కానీ కూతురు కొట్టింది అని అంటుంది కదా. అన్నీ తెలుసులే, కానీ అదొక్కటే ఆమెకి అదొక ధారణగా మాట్లాడుతుండిద్ది అనమాట. అది అంతలా ఏడుస్తున్నారు, నిజంగా చూసి నేను కొట్టాను అనుకుంటారు. అంతలా ఏడుస్తుందా? అదే ఎవరు చూనారా? సాయంత్రం పక్క ఏం పక్క నలుగురు పెళ్లి చేశారు. పది గంటలకు ఇప్పుడు ఆపు. నీకు భలే వాళ్ళు చిక్కారు, కొంచెం ఆలస్యమైనా మీరు. అవునా? నువ్వు ఏడమాకు, మీరు నవ్వుతూ ఉంటే నువ్వు ఏడుస్తుంటే బాగోలేదు. బాధ కదంటమ్మా, బాధ బాధే. అందుకనే వచ్చింది తీర్పు చెప్పడానికి. కాదు, నాకు అర్థమైంది. ఆవిడ తెంగరి ఏదో మాట్లాడితే ఆమె కొట్టుంటే కొట్టుండొచ్చు కోపంతో. ఎందుకు కడతారండి? వాళ్ళే జరుపుతుంటే బియ్యం పోయింది తీసుకొచ్చి అన్ని. అమ్మాయికి ఇద్దరు పిల్లలు, పెళ్ళి అయింది, వెళ్ళిపోయి కూరగాయలు ఇస్తే పంపించేసింది అంటాను. సార్ పంపించింది ఒక రోజు వద్దమ్మా నువ్వు వండుకు వచ్చిపోయి అని పంపించేసాను. అవన్నీ బాగానే తెలుసు ఆమెకి. చాపలు చెప్పమ్మా. ఓ 15 ఏళ్ళ నాడు ఆ ద్వారా నాటి వెళ్ళిపోతుండే దేవరోపల మీద. ఏడరానిచ్చింది వాళ్ళ అన్నయ్య ఉండరాడు. అసలు రానవదా? చింది ఊర కట్ట కనపడిపోతుంటారు వాళ్ళు. బియ్యం బస్తాలు అవి పంపుతుంటారు. వెళ్తున్నారు, నాకు లేట్ అవుతుంది. నేను బొంకాడికి వెళ్ళాలి టిఫిన్ షాప్ అనేది. సరే, తెలియదండి. తీర్పు చెప్పేశారుగా, మాకు క్లారిటీ వచ్చేసింది. నా తమ్ముడికి ఫోన్ చేస్తానంటే అక్కడ చెల్లి లేదండి. సరే కానివ్వండి, ఇక తీసుకురండి. మనకి విషయం అయితే తెలిసిపోయింది కదా. కాసేపు మాట్లాడుకుని ఉంటావా? ఉంటావా? అయితే నేను ఒక మాట చెప్తాను. సైలెంట్ ఉంటానంటేనే మాట్లాడతా, లేదంటే వెళ్ళిపోతాను. చెప్పు. మరి మాట్లాడొద్దు మధ్యలో. మీ దుర్గా నన్ను పంపించింది. మా అమ్మ బాధపడుతుంది, నన్ను చూస్తే కోపం వస్తుంది మా అమ్మకి. నా తరపున సారీ చెప్పు అని పంపించింది దుర్గా. మరి మీ కూతురు నువ్వు క్షమించాలి. నువ్వు అలా ఏడిస్తే మళ్ళీ మీ పాప అక్కడ దుర్గ ఏడుస్తుంది. ఎందుకు ఏడ్చేది? మరి నువ్వు ఇక్కడ బాధపడి తిడుతున్నావు కదా నీ కూతుర్ని. ఇప్పుడు ఒంటి మీద చురుకుబడి 3 మెడకాయలు కూడా
కర్రెసుకొని కొట్టింది. మనం మాట్లాడినన్నావు బిళ్ళలు వేసుకొని మూడు రోజులు కూడు నీళ్ళు ఎరగను. నువ్వు ఇప్పుడు మాట్లాడినన్నా మళ్ళీ మాట్లాడుతున్నావు. నేను వెళ్ళిపోతున్నానమ్మా. నేను వెళ్ళిపోతానులే. మరి మాట్లాడకండి కాసేపు ఆగు. మూడు రోజులు బిళ్ళలు వేసుకొని అల్లాడిపోయాను. నోటి మీద వేలే, నోటి మీద వేలే. ఎలాను ఎలా ఉండు, చేయి కట్టుకో ఇలాగా. ఎలాను మరి మాట్లాడకూడదు. నేనేం చెప్పినా నువ్వేం మళ్ళీ మాట్లాడకూడదు సరేనా. ఓ అను ఎలా అను అది నువ్వు మీ కూతురు నిన్నేం కొట్టలేదు, నీకు కళ వచ్చింది, నీకు అలాగా కళ వచ్చింది. మీ నువ్వు ఇలా రోజు ఏడుస్తున్నావని మీ కూతురు దొంగ ఏడుస్తుంది అనమాట. ఓకే మరి బియ్యం కూరగాయలు అన్నీ పంపిస్తుంది కదా, నీ మీద ప్రేమ ఉంటేనే కదా పంపిస్తుంది. మాట్లాడద్దు నాకు వద్దు అక్కడ, వెళ్ళిపోతాను. నాకొద్దు నన్ను బయటికి తాగు చుట్టుకు నేను రాంబాబు అన్నందుకు నన్ను పట్టుకొని కాలుతుంది అని బయట తడుతూ బాగలేదని మంచి పెంగుందని రెక్క పట్టుకుంటాను. పడిచినా కూడా ఆ పిల్ల గమ్ముగా కూర్చుంది. ఏందమ్మా అట్ట అంటావు, నువ్వు అనలేదు అమ్మాయి బయటకు నెట్టాడు నన్ను చెప్పమ్మా అన్న. నువ్వు కూడా ఇంకా నన్ను ఎత్తి పెట్టుకోడ్సేవే. అదే అదే తప్పు కదా, తప్పే తప్పే. జుట్టు పట్టుకొని కొట్టింది నన్ను, లాగి నన్ను. సరే సరే ఉండు, సైలెంట్గా ఉండు. నేను ఇవాళ దుర్గ దగ్గరికి వెళ్తాను, వెళ్ళి పోతే పోతే బాగానే ఉంది అని చెప్పు. ఇంకేమొద్దు, నేను కూడా తిడతాను దుర్గని, తిడతాను నేను. తప్పు కదా అమ్మ నల్లగా నెల రోజులు ఉండండి నీ దగ్గర. నన్ను మొండని కూడా అన్నావే నువ్వు, నాకు దేవుడు ఇచ్చింది అదమ్మా. తల్లిని పట్టుకొని మొండని కూడా నువ్వు అన్నావే. ఒక కర్రీ పో, నేను వెళ్ళి దుర్గని కొడతాను సరేనా. దుర్గని కొడతా, మీ అమ్మ నువ్వు కొట్టచ్చా కొట్టకూడదు కదా అని చెప్పేసి వస్తాను నేను సరేనా. నేను బియ్యం ఇస్తాను నువ్వు తీసుకో, సైలెంట్గా ఉండు. మీ అమ్మాయి పేరు దుర్గా, నా పేరు దేవి, దుర్గాదేవి ఇద్దరం. పూజ చేస్తావు కదా? నేను అమ్మవారి పూజ చేసుకుంటానమ్మా, శుక్రవారాలు శనివారాలు. చీర నచ్చిందా చూడు, నీకోసం ఈ చీర, ఇంకా చీర జాకెట్ అన్నీ ఉంటాయి, కట్టుకో రేపు వెళ్ళినప్పుడు ఈ చీర కట్టుకుని వెళ్ళాలి నువ్వు. నా బిడ్డలు తెలుసా, చంద్రబాబు నాయుడు నా బిడ్డలు, ఉద్యోగస్తుల బిడ్డలు నేను అమ్మా. అది కొత్తపల్లి చంద్రూరు. చంద్రబాబు నాయుడు మీ కొడుక? సరే అయితే ఇద్దరు అల్లుళ్ళు అమ్మా, నా బిడ్డలు ఉద్యోగం. సరే ఇది ఇందా చీర తీసుకోమ్మా. ఒక నెలకు కూడా అట్లా పోయే బిడ్డను కాదు నేను. అందుకే నేను నీ దగ్గరికి వస్తున్నా మేము, నువ్వు ఎవరింటికి వెళ్ళావు కాబట్టి నీ దగ్గరికి నేను వచ్చాను. నేను ఎవరింటికి వెళ్ళినా గ్యాస్ బియ్యానికి కానీ కూరకు కానీ ఎవరికి కూడా నేను అట్లా పోయే బిడ్డను కాదు. ఒకళ్ళు ఎవరని కానీ ఒకళ్ళ ప్రస్తావనకు కానీ ఎవరికి అడుగు నేను పోయే బిడ్డను కాదమ్మా. ఇవి బియ్యం, కిరాణా సామాన్లు, అది చీర. నువ్వు గుడికి వెళ్ళినప్పుడు చీర కట్టుకొని అమ్మవారికి దండం పెట్టుకో సరేనా. ఈ బియ్యం ఎవరికి ఇవ్వకు, నేనే ఇస్తున్నాను నీకు, నువ్వే తిను సరేనా. మరి నేను వెళ్ళొస్తాను ఇక. ఖర్చులకి ఇద్ది నా డబ్బులు. నీకు కావద్దంటమ్మా. నాకా పర్వాలేదులే అమ్మా, నువ్వు నాకు తల్లి లాంటిదానివే. ఏదైనా టిఫిన్ తెచ్చుకో పొద్దున్న, పొద్దున్న టిఫిన్ తెచ్చుకో సరేనా. నిన్ను చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. 10-15 ఏళ్ళ క్రితం అంతవరకు కూడా అమ్మ బాగానే ఉన్నారు, కొంచెం మైండ్ డిస్టర్బ్ అవ్వటం వల్ల ఆమె ఇలా మాట్లాడుతున్నారు తప్ప వేరే ఉద్దేశం ఏం లేదండి. ఇలా ఉన్నా కూడా ఆమె కూతురు అమ్మ ఏం చేస్తుంది ఎలా ఉంటుందో అని చెప్పేసి అని ఎంక్వైరీ చేసుకుంటుంది, వస్తుంది పోతుంది. పాపం ఇలా రోజు ఇలా మాట్లాడుతుంటే ఎవరికైనా కొంచెం చికాకుగా ఉంటుంది. కాకపోతే ఆమె వదిలిపెట్టట్లేదు, బియ్యం కూరగాయలు అవి ఇవి అన్నీ పంపిస్తుంది అమ్మకి. సో బాధ్యత ఏనైతే వదులుకోలేదు దుర్గ. ఇలాంటి దుర్గలు ప్రతి తల్లికి కూడా ఉండాలి. తల్లి ఏమైపోతుందో అని, తండ్రి ఏమైపోతున్నారో అని పట్టించుకోలేని కూతుర్లు చాలామంది ఉన్నారు. కానీ కొడుకులు కూతుర్లు కూడా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టినే పట్టించుకోవట్లేదు. మైండ్ సరిగ్గా లేకపోయినా కూడా ఈ తల్లి కోసం ఆ కూతురు ఆరాటపడుతుంది. కానీ ఈమె పాపం సరిగ్గా రిసీవ్ చేసుకోలేని పరిస్థితులు ఏమున్నారు.
ఎవరైనా వస్తే నా కూతురు నా దగ్గరికి వస్తే బాగున్నా, నా కొడుకు నా దగ్గరికి వస్తే బాగున్ను అన్న ఆశపడుతున్న తల్లిదండ్రులకేమో పిల్లలు సరిగ్గా ఉన్నా వాళ్ళ పొజిషన్ బాగున్నా వీళ్ళ దగ్గర మాత్రం రావట్లేదు. ఈమె పొజిషన్ ఎలా ఉన్నా కూతురు మాత్రం వస్తుంది చూస్తుంది వెళ్తుంది, కానీ ఈమె రిసీవ్ చేసుకున్న పరిస్థితులు ఏమి లేదు. ఇలా ఉన్నాయి మనుషుల పరిస్థితులు. సో అది చూడండి, ఆమె పాపం మైండ్ సర్కిల్లాక అలాంటివి అన్నీ చేస్తున్నారు. అది అమ్మా నీకు దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటాడు, నీకేం కాదులే అమ్మా, నేను వెళ్ళొస్తాను.